జరుగుతుంది. ఒక ముగ్గురు నలుగురిని ఉంచొచ్చని, మిగతా వాళ్ళందరినీ తీసేయొచ్చని. ఆ ముగ్గురు నలుగురిలో కూడా రకరకాల పేర్లు రోజు వినిపిస్తున్నాయి. సీనియర్ అయిన పెద్దిరెడ్డి, బొత్స బొగ్గన లాంటి వాళ్ళని ఉంచుతారని కొన్ని సమాచారం అయితే బట్ తాజాగా వస్తుంది. అట్లా కాదు, కులాల సమీకరణలో ఆ కులాలకు సంబంధించి వేరే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఎమ్మెల్యేలు, లేదంటే వేరే వాళ్ళకంటే వీళ్ళే బెటర్ అనుకున్నప్పుడు అట్లాంటివి ఒక నాలుగైదు ఉంచుతారంటూ రకరకాల కథనాలు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఏముందో పట్టుకోవడం అంత తేలికైన పని కాదు. ఇవాళకి కనపడుతున్న పత్రికల్లో కనపడుతున్న పేర్లు కానీ ఇవన్నీ కూడా రేపొద్దున మాయమైనా కూడా మాయం కావచ్చు. ఆ అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా మాట్లాడదాం. వాలంటీర్లకు ఇవాళ పెద్ద ఎత్తున సమాన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక మంత్రాంగం, యంత్రాంగం కనపడతా ఉంది ప్రభుత్వంలో. ఈ మధ్యనే పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు కూడా జరిగినాయి. ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక ప్రిపరేషన్గా చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రముఖ విశ్లేషకులు శ్రీనివాసం గారు మనతో ఉన్నారు, తులసిరెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా నరసింహరావు గారితో పాటు, నరసింహరావు గారు రకరకాల అంశాలు ఉన్నాయి సరే. ఇక్కడ మంత్రివర్గము నేను ఇందా ప్రస్తావించినట్టుగా పత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తుంటే ఒకరోజేమో ఇదిగో వీళ్ళకి ఇస్తున్నారని, తెల్లారేమో లేదు లేదు వీళ్ళని తీసేసాడు వాళ్ళకి ఇస్తున్నారని. బహుశా ఇంతవరకు ఆయన ఎవరితో కూడా చర్చించి ఉండకపోవచ్చు నేను అనుకోవటం అయితే, ఎవరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. బహుశా ఆయన రేపు మార్నింగ్ ఉందనగా ఈవినింగ్ ఏమైనా ఒక నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. బట్ అప్పటిదాకా ఇక కథనాలు అయితే తప్పదు కదా. ఏమనుకున్నారు మీరు, మంత్రివర్గం మొత్తాన్ని కూడా తీసేయటమా, లేదంటే ఒక నలుగురిని ఉంచి చేయటమా అనుకుంటున్నారా, సీనియర్లకు ఇస్తారనుకుంటున్నారా, లేదు ఫస్ట్ టర్మ్ ఏమో తన కోసం నిలబడిన వాళ్ళని, తన వెన్నంటి ఉన్నవాళ్ళు గట్టిగా నిలబడిన వాళ్ళు అనుకునేటువంటి యంగ్స్టర్స్ వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఈసారి అట్లా అనుకోవాలా, లేదు ఇప్పుడు కూడా కేవలం తనని అనుసరించే వాళ్ళు, తను ఏది చెప్తే చేసే వాళ్ళ కోసం వెళ్తారా? ఎందుకంటే ఆనవ రామనారాయణ రెడ్డి నేను ఒక వ్యాఖ్య చేశారు, నేను అసలు లేని లేవయ్యా రేసులో, నన్ను ఎందుకు నా పేరు రాసి మళ్ళీ నాది లేదు లేదని ఎందుకంటారు, నేను లేని దాంట్లో అని చెప్పి ఆయన తేల్చి చెప్పిన పరిస్థితి. నరసింహరావు న్యూస్ క్యాన్కి గట్టెక్కేది ఎలా అని మీరు క్యాప్షన్ పెట్టారు. ఎవరు గట్టెక్కేది ఎలా? జగన్ గట్టెక్కేది ఎలాగా? ప్రజలు గట్టెక్కేది ఎలాగా? అసలు ఏంటి ఆ క్యాప్షన్ నాకు స్పష్టంగా అర్థం కాదు. సరే, వాళ్ళ కరోనాలో కొత్త వేరియంట్ వచ్చిందంటే మొత్తం సమాజం అంతా హళ్ళిపోతుంది, దేశం అంతా హళ్ళిపోతుంది, అలాగే జగన్ చూసి రాష్ట్రం అంతా హళ్ళిపోతుంది. ఏ క్షణాన్ని నిర్ణయం తీసుకుంటాడో, ఏం చేస్తాడో, ఏ మంత్రులు తీసేస్తాడో, మళ్ళీ కొత్త మంత్రులు వేస్తాడో, మళ్ళీ వాళ్ళని సంవత్సరం పాటు ఉంచుతాడంట కొత్త మంత్రులు కూడా, మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళని కూడా తీసేస్తాడంట. అసలు అతను ఏం చేస్తాడో, ఏ నిర్ణయం తీసుకుంటాడో, అతని ఆలోచనలు ఎలా ఉంటాయని మీరు అడిగారు. ఆయన తెలిస్తే కదా మనం ఊహిస్తాకి. ఒక హేతుబద్ధంగా ఉంటాయి, ఒక తర్కబద్ధంగా ఉంటాయని అనుకుంటే హేతుబద్ధంగా ఇలా ఆలోచిస్తాడని మనం అనుకోవచ్చు. అతను ఎలా ఆలోచిస్తాడో తెలియదు, ఏం ఆలోచిస్తాడో తెలియదు, ఎందుకు ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు, ఇప్పుడు మంత్రివర్గాన్ని ఎందుకు తీసేస్తున్నాడో తెలియదు. ఎవరైనా సరే చెప్పారు కదా ముందుగానే, ఒక 2.5 సంవత్సరాలే ఉంటది, ఆ తర్వాత మారుస్తానని చెప్పి చెప్పాను కదా అని చెప్తున్నారు. ఎందుకు చెప్పాడో తెలియదు, ఎందుకు చెప్పాడు. ఇప్పుడు విజయరు అంటే వీళ్ళు సరిగ్గా పనిచేయరు, 2.5 సంవత్సరాలకి వీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారని అనుకున్నాడా? ముందే అనుకున్నాడా? లేక 2.5 సంవత్సరాల కోసమే ఈ బిచ్చగాళ్ళ కింద పడేసినట్టు 2.5 సంవత్సరాలు గీతాలు వీళ్ళు కొత్త వాళ్ళు తీసుకురావాలని అనుకున్నాడా? ఏమనుకున్నాడు అతను? 2.5 సంవత్సరాలు అనుకుంటే ఏంటండి, 5 టర్మ్ కదా, 2.5 సంవత్సరాలకి వీళ్ళని తొలగించి మళ్ళీ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారంటే, ఒకటి అతని మాటల్లో కనుక హేతుబద్ధ అతని ఆలోచనలో హేతుబద్ధంటే ఎవరైనా అంగీకరిస్తారు, ఏం చేసినా అంగీకరిస్తారు. ఆ హేతుబద్ధత లేదు ఆయనకి. రకరకాల ఆలోచనలు, విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటాడు. వాళ్ళ అసలు రాష్ట్రం అంతా కూడా ఎల్సిటీ కొరతో ఇంగరాలు తెలియపోతుంది. ప్రజలంతా కూడా ప్రభుత్వం నుంచి మాకు ఈ సహాయం కావాలనుకునే వాళ్ళు, సరే ప్రభుత్వం నుంచి సహాయం ఏమి అక్కర్లా, మా జీవితాన్ని మేము బతకగలం, మాకు కొంచెం మా జీవితాన్ని మాకు బతికే అవకాశం కల్పించాలనే వాళ్ళు జగన్ పాలన చూసి విలువలు ఆడిపోతున్నారు. అలా మా జీవితం మేము బతుకి, మా ఉపాధి మేము సంపాదించుకోవటానికి, మా ప్రొఫెషన్ మేము చేసుకుంటా కూడా అడ్డంగా తయారయ్యాడు జగన్. జగన్ అనేవాడు వాళ్ళ ఆంధ్రరాష్ట్రాలని పాలిస్తున్న జగన్ చూస్తే ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం లేక 1500 సంవత్సరాల క్రితం పక్కనున్న ముస్లిం రాజు వాళ్ళు దేశం మీద దండెత్తి ఇక సంపదంతో దోసుకుని దేశాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు చూసారా? ఇక్కడ చక్కటి పరిపాలన సాగుతూ ఉండేది, చక్కటి పరిపాలన సాగుతా రాజు ఏదో తన పరిమితులు తను చక్క పరిపాలిస్తా అంటే, అక్కడి నుంచి బయట నుంచి రాజులు వచ్చేవాళ్ళు, వాళ్ళు మొత్తం దోషం చేసేవాళ్ళు, గుళ్ళు పగలు కొట్టేవాళ్ళు, ఆస్తి దోసుకునేవాళ్ళు, ఎవరిని వాడితే అసలు చట్టం లేదు, ఇవి ఉండేది కదా పూర్వం, వాళ్ళు ఇష్టాలజీ ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళు జగన్ చూస్తుంటే అట్టా కనిపిస్తుంది, ఏదైనా రాజ్యాంగం అనుసరించడం, చట్టాలు అనుసరించడం, ఇష్టాలజీ ప్రవర్తిస్తుంటాడు. ఏం చేస్తున్నావు అంటే ఏమి అసలు తెలీదు, ఏ ప్రయోజనం కోసం చేస్తున్నావు నువ్వు ఈ పనులు, నీ లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యం కోసం చేస్తున్నావు అంటే ప్రజలందరినీ బిచ్చగాళ్ళగా మార్చేద్దామని అతను
ఆలోచన పాపం. ప్రజలందరినీ వాళ్ళు సంపదలో భాగస్వాములు ఎలా చేయాలి, సంపదలో వాళ్ళని సంపద సృష్టిలో వాళ్ళని భాగస్వాములు ఎలా చేయాలి అనే ఆలోచనే లేదు. వ్యవసాయాన్ని ఎలా మెరుగుపరచాలి, వ్యవసాయాన్ని అధిక ఆదాయం తీసుకొచ్చే దానికి ఎలా చేయాలి, వ్యాపారాలు చిన్నవాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఎలా కల్పించాలి, లేక ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలి, అసలు ఇటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఏం ఆలోచన లేకుండా వాళ్ళని తీసేద్దామా, వీళ్ళని పెడదామా, వీళ్ళని తీసేద్దామా, వాళ్ళని పెడదామా, ఏంటో పిచ్చి ఆలోచనలు. అతను ఏం ఆలోచిస్తాడు, ఎవడతో మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పాడు, అతను అసలు వీళ్ళని అందరు పిలిస్తే మీటింగ్ కి, అతను ముందే వచ్చి ఆ మీటింగ్ లో జరగబోయే డిస్కషన్ లో జరగబోయే అంశాల గురించి ఆయన నిర్ణయాన్ని ప్రకటించేస్తాడట. ఇక ఎవరు వీళ్ళు మాట్లాడతానికి అవకాశం ఉండదు అంటే అతను ఎవరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లా. అందువల్ల గట్టెక్కేది ఎలా అంటే అతను నుంచి అసలు ఎట్లా గట్టెక్కాలి జనం అంతా కూడా. ఓకే, మీరు క్యాప్షన్ అడిగారు కదా, నేనైతే పెట్టింది గట్టెక్కేది ఎలా అంటే, ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఎన్నికల కోసమని యంత్రాంగం మొత్తం మార్చారు, ఎస్పీలు కలెక్టర్లందరినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారని మొన్న ఒక పెద్ద విమర్శ వచ్చింది. అందులో సరే సామాజిక వర్గాలని ఇష్యూస్ వచ్చినాయి, ఎస్సీని సరిగ్గా వేయలేదని అదొక డిమాండ్ ఉంది. వరలరామయ్య గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అదొక అంశం అయితే ఇప్పుడు కొత్త మంత్రివర్గం, ఇది ఎలక్షన్ మంత్రివర్గం అని అనుకుంటున్నారు. బహుశా మీరేమో వన్ ఇయర్కి మళ్ళీ మారుతుందని అనుకుంటున్నారు, కానీ బహుశా ఇది ఎలక్షన్ మంత్రివర్గం, ఎలక్షన్ టీం అని చెప్పని. అట్లానే వాలంటీర్లకు సంబంధించి కూడా ఇవాళ మీరు పత్రికల్లో వార్తలు కాదు, ఫస్ట్ పేజీలో కొన్ని పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ వచ్చినాయి, సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అని చెప్పి వాలంటీర్లకి సన్మానం చేయబోతున్నారు. ఆ ఉద్దేశంతో ఒక్క నిమిషం ఉండండి, అంశం మీద మాట్లాడతాను మీతో, ఈ రత్నాల మీద వాటి మీద ఏం చేయడం కాదు కదా, టీమ్ అది అంతా రేపు ఎలక్షన్ టీమ్ కదా. నరసింహరావు గారు రేపు వేల మంది వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు మొత్తం, 233,333, అదేందో మరి 333, ఇంతమందికి 239 కోట్లు నగదు పురస్కారాలు ఇవ్వబోతున్నారు ఇవాళ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఎందుకోసం ఇదంతా? ఇప్పుడు వాలంటీర్లలో కూడా కొంత అసంతృప్తి ఉంది, రేపు ఎలక్షన్కి వాలంటీర్ల టీం అనేది చాలా కీలకం కాబోతుంది అనేటువంటి ఒక వెర్షన్ ఉంది కదా, దాన్ని చేయబోతున్నారు. విజయ్ గారు ఒక చిన్న విషయం చెబుతా, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పిచ్చి పాలన ఉందా, ఎక్కడ వాలంటీర్లు లాంటి వాళ్ళని పెడతాం జరిగిందా దేశంలో? ఎక్కడ లేని దీనికి ఒక్కడికి వచ్చింది ఆలోచన. వాళ్ళు వాలంటీర్లు ఏం చేస్తారు, గ్రామం అంటే ఆయన ఏనాడు గ్రామంలో ఉండి ఎరగాడు, అందువల్ల గ్రామం యొక్క స్ట్రక్చర్ తెలియదు. గ్రామాల్లో అసలు వాళ్ళు వాలంటీర్లు చేసే పని ఏంటండి, అక్కడ అరుగుల మీద కూర్చున్న వాళ్ళకి సిగరెట్ అయి తీసుకొస్తున్నారు. వాలంటీర్లు ఏం చేస్తారు అసలు, వాళ్ళ వల్ల ఏమవుతుంది అసలు? ఆయనకి ఎంత తెలియదు అంటే ఆయన అజ్ఞానం ఎంత కరడు కట్టిపోయిందంటే, చిన్న గ్రామాలు, గ్రామాల్లో రేషన్ షాప్ నుంచి సామాన్లు తీసుకొస్తానికి వ్యాన్లు పెట్టాడు ఆయన, పాపం వ్యాన్లు పెట్టి ఆ వ్యాన్లో ఇంటికి అందిస్తాడు. అంటే 100 గజాలు 50 గజాలు కూడా ఆయన వ్యాన్లు అందిస్తానంటే వ్యాన్లని మూలబడ్డి అనుకోండి, ఆయన చేసిన పని ఒక్కటి కూడా సఫలీకృతం కాదా? ఆయన ఏం ఆలోచిస్తాడో ఆయన తెలియదు, ఆయన ఎందుకు ఆలోచిస్తాడో ఆయన తెలియదు. వాలంటీర్లు పెడతాం ఏంటండి, గ్రామాల్లో వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ మీద వాళ్ళకి? ఓకే మళ్ళీ మాట్లాడతాను, మీరు అన్నారు కదా ఎందుకు హెడ్డింగ్ అని, మీరు అన్నట్టు ఏం ఆశిస్తున్నారంటే ఇదిగో గట్టెక్కడం కోసమే, ఎన్నికల్లో గట్టెక్కడం కోసం దీన్ని వాడుకుందామనే ప్రయత్నం అని, దాని మీద మాట్లాడతాను నరసింహరావు గారు.